కుటుంబాల మీద అక్కడ కేసీఆర్ అండదండలతోటి ఏదైతే ఎంఐఎం పార్టీ బలంగా ఉన్నదో వాళ్ళు చేసే దౌర్జన్యాలు గురించి మనకు తెలుసు. కేసీఆర్ ఎంఐఎం కార్యకర్తలతోటి హిందువుల ఇల్లు గాలబెట్టుడు మనకు తెలుసు. హిందువుల్ని హిందూ మహిళల్ని మహిళలను చూడకుండా కూడా వాళ్ళని అగౌరవపరచటము ఏదైతే ఎంఐఎం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని కేసీఆర్ హుకుం జారీ చేశారు. కాలేటివి ఇల్లు మనయే, కాలే ఆస్తులు మనయే, దెబ్బతినేది హిందువులే. మళ్ళా బైన్సా పట్టణంలోకి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు పొలిమేర లోపలికి రావద్దని ఆంక్షలు మనకి పీడీ యాక్ట్లు మనకి 9 నెలలు జైళ్లలో పెట్టేది కూడా మననే. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు హిందుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక భయంకరమైన హిందూ. ఈయన దిక్కుమాలిన పాదం, ఈయన దరిద్రపు పాదము, కేసీఆర్ తాగుబోతు పాదము. యాదాద్రి గుట్ట మీద పడ్డందుకు లక్ష్మీ నరసింహస్వామి కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. ఈ 4 పిల్లగాళ్ళ పెట్టిన టార్చర్ పోలీస్ వ్యవస్థ వీళ్ళ ఆదేశాల మీద ఎవరు మన విజయ్, రాకేష్, లింగోజీ, క్రాంతి 4 వీళ్ళ పెట్టిన వీళ్ళ మాటలు వింటుంటే కళ్ళల నీళ్ళు వస్తున్నాయి. రాత్రి కొట్టాలి, దినమంతా కొట్టాలి, రాత్రి పెయిన్ కిల్లర్లు ఇవ్వాలి, మళ్ళా తెల్లారితే మళ్ళా కొట్టాలి. కొట్టిన దాటి మీద వాపులు వస్తాయి, ఆ వాపులు మళ్ళా తెల్లారి కోర్టులకు కనబడొద్దు, జడ్జిలకు కనబడొద్దు, డాక్టర్లకు కనబడొద్దు. ఆ వాపులకి కనబడొద్దని ఇమీడియట్గా ఐసు పెద్ద పెద్ద ఐసు ఇవి తీసుకొచ్చి ఆ దెబ్బల మీద పెట్టాలి, వాపు తగ్గాలి, మళ్ళా వేడి నీళ్ళతో పెట్టాలి. ఆ నరకం వేరు, మళ్ళా ఈ వాపు తగ్గుతుందన్న సంతోషం కాదు, ఆ మంట వేరు, ఆ నరకం వేరు. మళ్ళీ దాని మీద పసుపు పెట్టాలి, క్రీములు పెట్టాలి, మళ్ళీ తెల్లారి మళ్ళా కొట్టాలి. ఇది మళ్ళా ఎస్ఐఓ సిఐఓ కాదు. ఐ గివ్ అ డ్యామ్ ఇఫ్ దే ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్. విష్ణు వారియర్ ఈజ్ నౌ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంట. దిస్ ఈస్ ద పర్సన్ హూ డిడ్ ఇట్. అఖిల్ మహాజన్ ఈజ్ ఏసీపీ మంచిర్యాల నౌ. దిస్ ఈస్ ద పర్సన్ హూ డిడ్ ఇట్. దిస్ ఈస్ ద ఆఫీసర్ హూ డిడ్ ఇట్. దేర్ షుడ్ బి అ థరో ఇన్వెస్టిగేషన్ ఇన్ టు దిస్. దిస్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. థర్డ్ డిగ్రీ టార్చర్ వీళ్ళు 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 పలానోళ్ళు చేసిండ్రని ఒప్పుకోండి అని జబర్దస్తి చేసు. క్రాంతి అన్న పిల్లగాడిది కాలి గోరు పీకేసింది, పీకేసిన గోరు మళ్ళా 3 నెలల నుంచి మొలిసింది. మళ్ళా ఇది బైన్సా యువకులకి కేసీఆర్ కేటీఆర్ పెట్టిన టార్చర్. ఇది ఎంఐఎం ఉంది, ఏం తప్పు లేదండి, ఎంఐఎం ఏం తప్పు లేదు. ఎంఐఎంని పోషిస్తున్న ఈ దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడు నాస్తికుడు కొడుకు, ఆ కేటీఆర్ అనేటోడు వీళ్ళు దరిద్రానికి చెమైరు తెలంగాణలో. హిందూ సమాజం కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పిల్లగాళ్ళు వీళ్ళు, మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు వీళ్ళు. ఎవడి కోసం కొడుతున్నారు, ఎవడి కోసం తోర్చరు? మళ్ళీ 4 కాదు, దాదాపు 24 25 మందికో 20 కిలోమీటర్ల రేడియస్ లోపలికి రావద్దు. ఇంకో పిల్లగాడు ఆదిలాబాద్లో 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన పీడియాట్ కూడా లేదు, డ్రాగ్ చేయటం, ఏదో పనికి మళ్ళీ పెట్టి క్యాష్ కేసు పెట్టి డ్రాగ్ చేయటం. ఇది ఈ మొత్తం కేసులు వీళ్ళ మీద గత 9 నెలల నుంచి రోజువారీగా దిస్ యూజ్లెస్ ఫెలో కల్వకుంట్ల తారక రామారావు అండ్ ద యూజ్లెస్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సోమేష్ కుమార్ నడుపుతున్నారు.
నీకేమైనా సిగ్గుందా? హిందూ పుట్టుక ఉట్టలేదా? వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంది? పీడియాక్ట్ ఎట్లా పెడితే అన్ని దొంగ కేసులు. పాపం వీళ్ళ మీద ఉన్న గోరక్ష చేసినందుకు కేసు. ఓవైసీని అడ్డు వాడు పోయి ఓవైసీ వాడు మాట్లాడింది అన్ని మనకు తెలిసినాయి. వాడు మాత్రం ఇవాళ దేశవ్యాప్తంగా క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. వాడేమో బాజాబ్తో ఫైవ్ స్టార్లలో ఉంటున్నాడు. ఈ పిల్లగాళ్ళు గోరక్ష చేసినందుకు ఓవైసీ అడ్డుకున్నందుకు 20 కేసులు. మళ్ళా ఇల్లు కాలబెట్టిండ్రు అంటే 307 ఇల్లు పెడతారు. ఇల్లు కాలని ఎవరు లేండి? ఇల్లు ఎవరు లేగాలి? హిందువులే కాలని. ఒక్క ముస్లిం మీద కేసు పెట్టే మొగతనం లేదు అయ్యా కొడుకులకి. క్రాంతి అనే పిల్లగాడికి బ్లడ్ వామిటింగ్స్ యూరిన్లో బ్లడ్ ఆ రకంగా దెబ్బలు కొట్టిరు ఆయన. హిందూ సమాజం ఇవాళ కళ్ళు తెరుచుకోకపోతే ఎక్కడ తెరుస్తుంది? శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి శోభయాత్రలకు పర్మిషన్లు అడిగితే కొట్టడం కేసులు పెట్టడం. అనదర్ ఆఫీసర్ రూపేష్ ప్రతిసారి చెకప్లకు పోయినప్పుడు ప్రతిసారి కొత్త డాక్టర్ చూపిస్తారు. అంటే పాత చరిత్ర తెలియద్దని ఎక్కడ కొట్టిండ్రు పాత స్పాట్లు ట్రాక్లో ఉండొద్దని. 5 తీసుకపోతే 5 డిఫరెంట్ డాక్టర్స్. మళ్ళీ వీడు కేటీఆర్ అనేటోడు పెద్ద మేము సెక్యులరు మేము తొక్క మేము తోలు అని నరకుడు ఒకటి. దిస్ ఫెలో సిగ్గుండాల మనిషి పుట్టుక పుట్టిండా వీడు. కేటీఆర్ వెల్కమ్స్ మునావర్ ఫారూఖీ. ఇప్పుడు మనిషి పుట్టుగా ఉంటున్నావురాను ఈ మునావర్ ఫారూక్ అన్నట్టు ఓడి తెలుసా? హిందూ దేవత మనమందరం మ్యాక్సిమం గౌరవించే సీతమ్మ వారి మీద జోకులేస్తాడు వీడు. వీడిని కర్ణాటకలో వీళ్ళ షోలన్నీ బ్యాన్ చేస్తే వీడిని తెలంగాణకు పిలిచిండట కామెడీ షో చేయమని. అంటే ఈ అయ్యా కొడుకులకి హిందూ సమాజం కామెడీ అయిపోయింది. అది మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు తెలంగాణ సమాజం. ఆ రోజులు కూడా వస్తాయి. పోయే కాలం వస్తే ఒక కొరివితోడు గోక్కున్నాడట. వీడికి అయ్యా కొడుకుల పోయే కాలం వచ్చిందని మునావర్ ఫారూక్ యాసంటోళ్ళ కొడుకుల్ని తీసుకొచ్చుతుంది. ఎట్లా తీసుకొస్తారో చూస్తాం మేము కూడా. వేరే రాష్ట్రాలన్నీ బ్యాన్ చేస్తుంటే ఈ యూజ్లెస్ ఫెలోకి ఉస్తాద్ బిస్ముల్లా కానీ పిలుచుకో. పిలుచుకునేది ఉంటే చిల్లర్ కాడండి. చిల్లర్ కాడు చిల్లర పనులు చేస్తాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అవసరం. థ్యాంక్ యూ. సో క్రాంతి వేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బెయిల్ వచ్చినాక కూడా వారం రోజుల పైన పెట్టుకున్నారు. బాపులు గీపులు అన్నీ కొంచెం సర్దిపోయినాక అప్పుడు తీసుకొస్తున్నారు ఇక్కడ. కానీ ఎనీహౌ క్రాంతికి ఇబ్బందులు ఉన్నాయి. యూరిన్లో బ్లడ్ పోయింది, అదర్వైజ్ బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. సో దానికి మినిమం ట్రీట్మెంటు. వేరే వాళ్ళందరికీ కూడా విపరీతమైన దెబ్బలు ఉన్నాయి తగ్గిపోయేటివి.